కేసీఆర్ వచ్చినాక ఎట్లా ఉంది పరిపాలన? కేసీఆర్ వచ్చినాక మంచిగానే ఉంది, అన్ని అయితే మంచిగా ఉంది, మొత్తం ఉన్నాయి, ఫెసిలిటీస్ మొత్తం ఉన్నాయి. ఈ గవర్నమెంట్ అయితే మనకైతే మంచి ఉంది అని అనిపిస్తున్నది. కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుంది, కేసీఆర్ వచ్చినాక డబుల్ బెడ్రూమ్ లేవు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ లేవు అంటున్నారు, వాస్తవేనా? అందుతున్నాయి, మాకైతే అందినాయి, మొత్తం అయినాయి పనులు మాకైతే. షాదీ ముబారక్ అని ముబారక్ ది, మాకు ఇంట్లో అయినాయి, ఒకటి కాదు నాలుగు పెళ్లిలు అయినాయి, అమౌంట్ వచ్చేసింది, అది కూడా చక్క చిన్నది. మొత్తం టైం టు టైం వస్తున్నాయి డబ్బులు కూడా, లేట్ కూడా కావట్లేదు. ఒకవేళ లేట్ అయితే పోయి కలుస్తున్నాం ఎమ్మెల్యే సార్కి, అవుతుంది పని. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ గారికి కలుస్తున్నాం, పనులు అయితే ఫాస్ట్ అవుతున్నాయి, మంచిగానే అవుతున్నాయి పని. ఆరు నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది తెలంగాణ? తెలంగాణలో ఇప్పుడు రావాలా, అదే టిఆర్ఎస్ రావాలా, కేసీఆర్ సార్ రావాలా? పార్టీ పేరు మార్చిన ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినా, బీఆర్ఎస్ పెట్టినారు కదా, అవును మంచిగానే ఉన్నది. ఇది కూడా పేరు బీఆర్ఎస్ కూడా మంచిగానే ఉన్నది. కానీ బీజేపీ సార్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది తెలంగాణలో, అంటే కాంగ్రెస్ వస్తుంది అని టిఆర్ఎస్ కష్టమంటారు కదా సార్? బీజేపీ అయితే వస్తాయి, కొన్ని సీట్లు వస్తాయి, కానీ గవర్నమెంట్ అయితే కేసీఆర్ బీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా. షకీల్ ఎట్లా ఉంది పరిపాలన? రెండు సార్లు ఎమ్మెల్యే ఉంది సార్, ఇప్పుడు హైట్రిక్ కొడతారని అనిపిస్తున్నాం మేము, మాకైతే అనిపిస్తుంది ఇట్లా ఖచ్చితంగా. కేసీఆర్ వచ్చినాక రెండు సార్లు సీఎం అయ్యండు, ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉంది పరిపాలన? పరిపాలన చాలా బాగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కంటి వెలుగు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా కళ్ళకు డాక్టర్ చెప్పారు ఇది నీకు ఈ స్పెక్టికల్స్ అవసరమని. నా స్తోమత లేకుండే సార్ అప్పుడు, 180 రూపీస్ దాని కాస్ట్. అప్పుడు 10 సంవత్సరాలు వెయిట్ చేసిన నేను స్పెట్స్ కొనడానికి బీద పరిస్థితిలో. మరి ఇవన్నీ చూసుకొని కేసీఆర్ గారు ఒక తండ్రిగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇట్లాంటి సమస్యల నుండి వచ్చినారు కాబట్టి వాళ్ళకి తెలుసు, ఇట్లాంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ పెడుతున్నందుకు వాళ్ళకు తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు రైతు బీమా ఎల్ఐసి పాలసీ, ఇది చాలా అద్భుతంగా ఎక్కడ లేనిది మరి మన రాష్ట్రంలోనే ప్రవేశపెట్టడం చాలా హర్షణీయం. మరి అన్ని సంక్షేమ పథకాలు చాలా బాగా చేస్తున్నారు, నిండు నూరేళ్ళు అష్టారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ అంటే ఇప్పుడు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతులకు 24 గంటల కరెంట్ కావచ్చు, దళితులకు 3 ఎకరాలు, దళిత సీఎం, ఇట్లాంటి విషయాల్లో కేసీఆర్ ఫీల్ అయిన అనేది చాలా మంది ఉంటారు. మీరు అంటుంటారు సార్ ఒక వ్యవస్థ నడపాలంటే స్టెప్ బై స్టెప్ అన్ని చేసుకుంటూ వస్తూ ఉంటారు, మనం చెప్పంగానే అన్ని చేయలేము అంటే వాళ్ళకు కూడా ఎస్టిమేషన్ తెలియదు. ఇప్పుడు ఇంత ఇడే బడ్జెట్ ఇంత అవసరం ఉన్నది, ఇంత డాటా అనేది సేకరించి ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ కు పక్క 100% వాళ్ళు చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. దళిత బంధన స్కీమ్ ఉంది, ఇంటి దళితునికి ఒక్కరికి 10 లక్షలు అనే సరికల్లా, అంటే కాన్స్టిట్యూన్సీలో ఉండే పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారు. సరే ఒక్కొక్క ఊర్లో చాలా మంది దళితులు ఉన్నారు, ఒకరికి వచ్చి ఒకరు రాకపోవడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? దీన్ని అలాంటిది ఏం ప్రాబ్లం లేదు సార్, స్టెప్ వాళ్ళు వాళ్ళ డాటా ప్రకారం ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ను చూసుకొని ముందు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళని మెరుగుపరిచే దిశలో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళ బంధువులకు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే దళిత బంధు ఇస్తా ఉన్నారు, నిజమైన పేదరికంలో ఉన్న వాళ్ళకి అందట్లేదు అనేది చాలా మంది అంటున్నటువంటి ప్రతిపక్షాలు విపక్షాలు అంటా ఉన్నాయి. ఏమంటారు? విపక్షాలకు ఏమున్నా సార్ అంటా ఉంటారు, చెప్పలేదు ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఇట్లనే అంటుండే, బీజేపీ హయాంలో ఉంటే వేరే ఇప్పుడు వేరే పార్టీలు అట్లనే అంటారు, ఇవన్నీ కామనే. కానీ మనము ప్రత్యక్షంగా చూస్తే మీరు పక్క ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నదా లేదా అనేది చూడాలా. వాళ్ళకి రిలేటివ్స్ అయినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక పరిస్థితి అలా ఉంటది అనుకోవడం చాలా తప్పు సార్. ఇది నేనైతే దీన్ని ఏకీభవించట్లేదు, అంటే ఆ పాయింట్ లో నేను పూర్తిగా ఖండిస్తున్నా. అది సరే, ఇప్పుడు ఓవరాల్ షకీల్ గారు ఎట్లా ఉంది? ఎమ్మెల్యే గారు షకీల్ గారు వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు, నియోజకవర్గం గురించి చాలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు బిజీ ఉన్నా కూడా వారి సతీమణి వారు కూడా చాలా కీలకంగా క్రియాశీల పాత్ర పోయించి ప్రతి ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ముగ్గుల పోటీలు కానీ మళ్ళా ఇతరితర సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఈసారి గెలిచే ఛాన్స్ ఉందా షకీల్ గారు? 100% గెలుస్తారు సార్, ఇక్కడ తిరుగులేదు.